అనంతపురంలో ఎట్టకేలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత ఆదివారం విగ్రహావిష్కరణకు యత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో వైకాపా ఎమ్మెల్యే హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తానే విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ రెడ్డి సంఘం నాయకులు ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గారి విగ్రహాన్ని ఆవిష్కరించాము. అదే విధంగా ఆయన చరిత్రను ప్రజలకు తెలిసే విధంగా ఇక్కడ బోర్డు రూపంలో గాని వేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీ నాయకులకు, ముఖ్యంగా మా రెడ్డి కులస్తులకు, రెడ్డి సంఘం నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి గొప్ప మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మా అందరి పూర్వజన్మ కృతంగా మేము భావిస్తూ, మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఇది.